ప్రియులైన దేవుని పిల్లలకు క్రీస్తు యేసు నందు నిత్యము శుభము కలగాలని కోరుకున్నాం మీ తండ్రి. ప్రియులారా, కొన్ని వారాలుగా ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం, ఈజిప్టు దేశం ఈ లోకాన్ని సూచిస్తే, ఈజిప్టు బానిసరకు ఈ లోకంలో పాపాన్ని సూచిస్తే, దేవుడు మనుషుల పట్ల చూపే ప్రేమానుభవాలని ఆహారంలోనూ నీళ్లలోనూ అగ్నిస్తంభంలోనూ మేఘస్తంభంలోనూ బట్టలు మాయక చెప్పులు అరగక ప్రజలు ప్రయాణం చేసినట్టుగా భూమి మీద ఉన్నటువంటి సర్వ మానవ జాతికి కావలసిన ప్రతి అవసరత ప్రతిక్షణం తీరుస్తూ దేవుడు తండ్రి అయిన దేవుడు అటు అరణ్య ప్రయాణం, ఇటు భూలోకంలో మన జీవిత ప్రయాణం. ఆ అరణ్య ప్రయాణంలో టోటల్ ఇశ్రాయేలీయుల అందరి విషయంలో లక్షల మంది బయలుదేరారు. వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా లేకపోయారు అనే పదం అపొస్తలుడైన పౌలు 5వ వచనం 10వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలీయుల గురించిన టోటల్ రిజల్ట్ ఆయన చెప్తున్నట్టు కనబడుతుంది. ఎక్కువ మంది 5వ వచనం 10వ అధ్యాయం 5వ వచనం వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా లేరు అంటున్నాడు చూడండి. మరి ఈరోజు ఆ ఎక్కువ మంది 760 కోట్ల మంది ఇంచుమించు దేవుని ఇష్టం ఏంటో వాళ్ళకి ఒక విధంగా తెలియదనే చెప్పాలి. ప్రపంచ ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రిస్టియానిటీ నాడి విదేశాల్లో ఉన్నవాళ్ళు బైబిల్కు భిన్నంగా ఎన్నో తప్పుడు చట్టాలు చేసుకుంటున్నారు వాళ్ళు. క్రైస్తవ రాజ్యాలు అవన్నీ క్రైస్తవ దేశాలే. ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరని ఇశ్రాయేలీయుల జాబితాలో ఈరోజు ప్రపంచ జనాభాలో ఈ బ్రతుకు ప్రయాణం అనే అరణ్య ప్రయాణంలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయిరి, ఎప్పుడూ ఉండకపోయిరి. కాకపోతే చిన్న వెసులుబాటు మనకి ఇశ్రాయేలీల గురించిన దానిలో కనిపిస్తుంటుంది. ఇశ్రాయేలీలకున్న వెసులుబాటు 7వ వచనంలో చివరి మాట, వారిలో కొందరు నీవలే విగ్రహారాధకులై, వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడు, నేరస్తుల్లో కూడా కొందరిగానే ఉన్నట్టు కనబడుతుంది. మళ్ళా ఎనిమిదో వచనంలో వారి వలె మనము వ్యభిచరించకుందాము, వారిలో కొందరు అంటున్నాడు చూడండి. 8వ వచనం వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిరి. కొందరు 23,000 మంది నేరం చేసిన వాళ్ళుగా కనబడుతున్నారు. ఈరోజు కోట్ల మంది ఇశ్రాయేలు అరణ్య ప్రయాణంలో కూలిన వారు వేల సంఖ్యలో, నేరస్తులు వేల సంఖ్యలో కనబడుతున్నారు. ఈరోజు కూరుకుపోయినవారు, పాపం అనే బానిసరిక వ్యవస్థకు లొంగిపోయి కూరుకుపోయినవారు కోట్ల మంది అని చెప్పచ్చు. ఎందుకంటే బాలుల నుంచి వృద్ధుల వరకు అదే దీక్ష కలిగిన వాళ్ళుగా నేరస్తుల జాబితాలో ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఈరోజు ప్రపంచ పరిస్థితులు మనం ఆలోచిస్తుంటే దేవుని కోపం, పాపాన్ని బట్టి దేవుని కోపం అనేది ఆధారపడి ఉంటుంది. తొమ్మిదో వచనంలో ప్రభువుని శోధింపకుందము, వారిలో కొందరు వలె శోధించి సర్పముల చేత. మళ్ళా కొందరు ఇశ్రాయేలీయులు కొందరు, ఆయా పాపాలకు దాసులైన వారు కొందరే.
ఇలాగా కొందరు 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 అని వేసుకొని వెళ్తే అందరూ అందరూ నేరస్తులుగానే కనబడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కొంతమంది కొన్ని నేరాల్లో ప్రవీణులు కనుక నేరాలు చేస్తూ అరణ్య ప్రయాణంలో వాళ్ళంతా రాలిపోవటానికే ప్రయత్నించారు తప్ప ఎవరు నిలబడాలని ఇష్టపడలేనట్టుగా మనకు కనబడుతుంది బైబిల్లో. పదవచనంలో వారిలో కొందరు సణిగి సంహారకుని చేత సణుగులాట, దేవుని కార్యక్రమాల్లో సణుగులాట, దేవుని కాపుదలలో సణుగులాట. దేవుని కాపుదల ఉంది, మనిషికి దేవుని కాపుదల ఉంది, ఉన్నా సరే దేవుని మీద సనుక్కున్నారు. చూడండి మనం ఎవరిని ఎంత బాగా చూసినా ఎక్కడో దగ్గర వాళ్ళు సనుక్కుంటారు. సనుగులాట అందు గురించి భూమి మీద ఉన్న మనకు ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా రాయించిన మాట 12వ వచనంలో మనకు కనబడదు. 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలను. ఇంతకీ మీరు క్రైస్తవులా? మీరు పర్ఫెక్ట్గా ఉన్నారా? నిన్న క్లాసులు విన్నారు, యేసుప్రభువుకు ప్రార్థన చేసిన వాడు ఒకడు, బాప్తిస్మం లేకపోతే పాటలు కూడా పాడొద్దు అన్నవాడు మరొకడు, మతశాఖలో బోధలు చేస్తున్న వాళ్ళు మరికొంతమంది, మనుషులు కల్పించిన పద్ధతులతో ఆరాధించేవారు మరికొంతమంది, బాప్తీసాల్లో చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి ముంచటాలు నీళ్ళు చల్లటాలు చెంబుతో నీలంపడాలు జెండా కిందలు నడవటాలు, మనుషులు కల్పించిన పద్ధతులు సమాజంలో చోటు చేసుకున్నాయి. నువ్వు నిలుచున్నావా? మరి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు నువ్వు, నువ్వు నిలుచున్నావా? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. ఎంత స్ట్రాంగ్ కండిషన్ పౌలు గారు కొరింది సంఘానికి అనగా ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యానికి తెలియచేస్తున్నారు. తాను నిలుచున్నానను తలంచువాడు పడకుండునట్లు, పడిపోతావు జాగ్రత్త అన్నాడు. ఆదివారం గుడికి వెళ్ళిపోతున్నానండి అమ్మయ్యా నన్ను నిలబడ్డ సరిపోయింది అనుకుంటున్నావా? ఆరాధనలో పాలు పంపులు పొందానండి పర్వాలేదండి, రొట్టె ద్రాక్షరసం తీసుకున్నానండి పర్వాలేదండి, బాప్తిస్మం తీసుకున్నానండి పర్వాలేదండి, ఇవే నిలిచవటానికి ప్రధాన కారణాలు అనుకుంటున్నారా? మాటలోను చూపులోను ఆలోచనలోను కనబడని వాటిలో నిలకడమైన వ్యక్తిగా నువ్వు చేయగలిగినవని దేవుడు చెప్పినవి దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలగాలి. అవి ఆలోచనలో నెరవేరాలి, తలంపులలో నెరవేరాలి, మాటలలో నెరవేరాలి, చూపులలో నెరవేరాలి, నీ చేతలలో నీ నడవడిలో నెరవేరాలి. నువ్వేసే ప్రతి అడుగు నువ్వు నిలుచున్నావా? పడిపోయి అడుగేసావా? ఇలా ప్రతిరోజు ఆనాడు అరణ్యంలో వాళ్ళలాగైతే కొందరు 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 పడిపోతున్నారు వాళ్ళు. కొందరంటే వేలలో, ఈనాడు కొందరు కాదు అందరూ కోట్లలో. ప్రపంచ మానవాళిని మనం చూద్దాం, కోట్ల మంది, లక్షలలో వేల మంది రాలిపోయారు, కోట్లలో కోట్ల మంది రాలిపోతున్నారు. రాలిపోవటం నిత్యాగ్ని దండానికి అర్హత తెచ్చుకున్నారని అర్థం రాలిపోవటం. ఎందుకంటే వాళ్ళకంటూ బ్రతుకు కాలం రాశాడు కనుక, బ్రతుకు కాలంలో వాళ్ళు ఉండాలి కనుక, బ్రతుకు కాలం అంతా బ్రతుకుతారు కనుక, ఏదో అవకాశం ఉన్నప్పుడు గుడికి వెళ్ళటం, అవకాశం ఉన్నప్పుడు వాక్యం వినడం, అవకాశం ఉన్నప్పుడు ఏదో ఒక 5 రూపాయలు దేవునికి కానుక పడేయటం. ఏం చేస్తున్నావు? దేవుని పని చిత్తశుద్ధితో చేయగలుగుతున్నావా? అర్పణతో చేయగలుగుతున్నావా? ఏట్రా బాబా నాకు ఇదని ఒక ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలాగో లేకపోతే ఎవరో పెట్టిన కూలి పనికి కూలివానిగానో పనిచేస్తున్నావా?
శ్రీనివాసరావు గారని ఈరోజు మాధవలసావు ఉన్నారు. ఆయన సౌదీలో ఒక 37లో 47లో పనిచేశారు. తన భార్యను తీసుకొని స్వదేశానికి వచ్చేసాడు. మీకు పంపిస్తున్న నా గ్రూపులో ఫొటోస్ చూడండి. ఆ ఫొటోస్లో ఆయన ఎప్పుడు కూడా ఆ రాడ్లకి అలాగ పాపం ఆయనండి. అతని వయసు ఎంత అనుకుంటున్నారు? నా వయసే 72 సంవత్సరాలండి. నేను చాలామంది పనివారిని చూశానండి, అందులో డబ్బులు తీసుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, శ్రీనివాసరావు లాగా నిస్వార్థంతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకరు చెప్పాలి, నేను చేయాలి అనుకోడండి. ఆయన ఆయనకు అప్పగించిన పనిని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఫోటో చూడండి, నేను పంపించిన ఫోటోలో ప్రతి ఫోటోలో ఆయన ఉంటాడు. ఉదయాన్నే వచ్చేస్తాడు, అదే పనిలో ఉంటాడు. మధ్యాహ్నం భోజనంకి వెళ్తాడు, వెంటనే మళ్ళీ అదే పనిలో దిగిపోతాడు. మళ్ళీ చీకటి పడినంత వరకు అదే పనిలో ఉంటాడు. ఏ పని ఏమండి ఆయన నిజంగా ఆ వయసులో? ఏమండి నేను 72 ఏళ్ళు వృద్ధుండండి, నేను ఏం చేయగలను అండి అని అనడండి. ఆయన శ్రీనివాసరావు గారు, మీరు చాలా బాగా పనిచేస్తున్నారండి, అంత దేవుని కృప అండి అంటాడు ఆయన. అని భార్య ఆమె 24 గంటలు వంటగదిలోనే ఉంటుందండి. అంటే ఏజ్డ్ పర్సన్స్ గురించి చెప్తున్నానండి, వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇలా ఎంతోమంది మొదటి వలసలో పనిచేస్తున్నారు, కొంతమంది డబ్బు కూలి తీసుకుని పనిచేస్తుంటారు. వాళ్ళు వాళ్ళ పనితనమే వేరు. వాళ్ళకు కూలికి సరిపోయిన కూలికి సరిపోయినంత పని చేస్తున్నట్టుగా కనబడతారు. ఎక్కువ పని కనబడదు వాళ్ళ దగ్గర. కొంతమంది ఏంటి మాకు ఇది ఈ పరిస్థితి అని వేదనతో పనిచేస్తుంటారు. వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తున్నానండి, నేను అబ్జర్వ్ చేస్తుంటాను. వాళ్ళు వీళ్ళకి మళ్ళీ వారానికి 2 సార్లు నాన్ వెజ్ పెడతాను, మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం. ఎలా మనం నిలుచున్నాం దేవునిలో, తాను నిలుచున్నానని అనుకుని ప్రతివాడు పడిపోకూడదు. సుమండి, నిలుచున్నప్పుడే పడిపోతావు, నిలబడకపోతే పడిపోయే ఉంటావు. బాగా వినాలి. దేవుని పనిలోకి ఉపక్రమించావనుకో, దేవుని పనిలోకి ఉపక్రమించావనుకో, దేవుని పనిలోకి వచ్చావంటే నిలుచున్నావా? ఆరాధనలో కూర్చోవడం నిలిచోవటం కాదు, కానుక ఇవ్వటం నిలిచోవటం కాదు, రొట్టె రాక్షసం తీసుకోవటం నిలిచోవటం కాదు, దేవుని పనిలో నువ్వు నిలుచున్నావా? ఏదో తయారైపోయి ఆరాధనకు వచ్చి స్త్రీల గుడికి వచ్చేసి యూత్ మీటింగ్కి వచ్చేసి ప్రసంగాలు వినేసి వెళ్ళిపోతున్నారు. చూసారండి, నిలుచోవడం అంటే అలాగే పనిలో నిలిచోవాలి, దేవుని పనిలో నిలిచోవాలి అనగా దేవునిలో నిలిచోవాలి. ఆరాధనలో నిలవబడ్డం, పాటల్లో నిలవబడ్డం, ప్రార్థనలో నిలవబడ్డం, ఈ నిలబడ్డాలు కాదండి. తండ్రి పనిలో మానసికంగా శారీరకంగా పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నావా? పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నావా? రోమపత్రిక 11వ అధ్యాయం 20వచనం, వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వించద్దు,
భయపడు. ఏమన్నాడంటే రోమాలవర కొరింది సంఘానికి చెప్తున్నాడు. కొరింది సంఘానికి ఇస్రాయేలీల అరణ్య ప్రయాణం గురించి మాట్లాడుతూ వాడు రాలిపోవడాలు, పడిపోవడాలు, శోధింపబడ్డాలు, సనుక్కోడాలు, దేవుని మీద తిరుగుబాటు చేయడాలు, తిండి కక్కుర్తి పట్టాలు, నీళ్ళు గురించి కంగారు పడటాలు, మోషే లాంటి వానికి మానసిక ఇబ్బందులు కలుగజేయటాలు చాలామందిలు. కొంతమంది కొన్ని కారణాలు చెప్తారండి. కారణాలు చెప్పటం అది ఎంతవరకు సబబం మీరు ఆలోచించండి. జాన్సన్ గారు కట్టిన ఈ ఉమ్మనీటిలో ఆ పాటలో ఆ సంచిలో తల్లి గర్భసంచి తండ్రిలో నుంచి వచ్చిన తర్వాత తల్లిలో ప్రవేశించి ఆ సంచిలోనే 9 నెలలు గడుపుతావు. అదొకసారి మనం చూడండి. ఆ సంచి ఇప్పుడు బయట గర్భంటే పుట్టుక జరుగుతుంది, జననం ఆరంభమైంది, లోకంలోకి ఎంటర్ అవుతున్నాడు. లోకంలోకి ఎంటర్ అవుతున్నాడు వాడికి ఏమని తెలుసా? వాడికి ఏం తెలీదు. నీవు నేను అదే స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళం. ఒక్కసారి నా మాటలు విన్న మీరందరూ చూడండి, ఇలా బయటకు రాగానే వాడి మీద ఉన్నటువంటి ఆ ప్లాస్టిక్ సంచిలాడిది తొలగించారు. దేవుడు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని నీటిలో ఊపిరా బయటకు వస్తే మళ్ళీ నీటిలోకి వెళ్తే ఊపిరాడని వాళ్ళం మనం. అవును కదండి. బయటకు వచ్చామనుకోండి ఆ నీటిలో నుంచే మనం బయటకు వచ్చినట్టుగా కనబడుతుంది. చూడండి, ఆ ముక్కులోకి నీళ్ళు వెళ్ళలేదు, ఆ నోట్లోకి నీరు వెళ్ళలేదు. ఏమండి, ఇదిగో సంచి ఓపెన్ చేశారు సరేండి, అదిగోండి. మరి కళ్ళలోకి నీరు వెళ్ళలేదు, ఉమ్మనీరు ముక్కులోకి నీరు వెళ్ళలేదు, నోటిలోకి నీరు వెళ్ళలేదు, చెవులలోనికి వెళ్ళలేదు. నీళ్లలో బ్రతికించిన 9 నెలలు బ్రతికించిన నీ జీవము గల నీ కన్నతండ్రి పుట్టిన తర్వాత నీళ్ళలోకి పరిగెడతాడు వాడు. చూడండి, ఈ దీని తర్వాత ఇమీడియట్గా చిన్నపిల్లాడిని తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా విడిచిపెడుతుంటారు. ఇళ్ళ దగ్గర గొప్పకి స్విమ్మింగ్ పూల్స్, పాటలు పాడే ఎవరో సింగరు, లేడీస్ సింగర్ చెన్నై, చిత్రా కుమార్తె దుబాయ్లో స్విమ్మింగ్ పూల్లో పడి చచ్చిపోయింది. అడగండి, వాడు ఏదో ఆడుకుందామని వచ్చేసాడు, గొప్పకుని నీటిలో పడిపోయాడు. విదిన్ క్షణాల్లో ఊపిరి అడక చచ్చిపోయాడు. ఊపిరి అడక చచ్చిపోయాడండి, ఎవరు చూడలేదు వాడిని. బయటకు వచ్చిన తర్వాత కొన్ని నెలలు నువ్వు నడిచే అవకాశం వచ్చిన తర్వాత నిన్ను కన్నవారే నిన్ను పట్టించుకోకుండా నీళ్ళలో పడిపోతే చంపేశారే చూడక, ఎదురు వాళ్ళు జాగ్రత్త పడక. ఇతరాన్ని వాళ్ళు ఎవరైనా నీటిలో పడితే చచ్చిపోతారండి, పెద్దోళ్ళైనా చచ్చిపోతారు. 9 నెలలు అందులో ఉంచాడు నిన్ను. ఎవరు కాపాడారు? అమ్మ, నాన్న కాదు. కీర్తనకారుడు రాస్తాడు కడుపులో ఉన్నప్పుడు 139 కీర్తన. నేను గర్భములో ఉన్నప్పుడు నీ కళ్ళు నన్ను చూచాయి తండ్రి అంటాడు. 16:139 కీర్తన 16, నేను పిండంగా ఉన్నప్పుడు నా తల్లి గడుపులో నీ కన్నులు ఆ రోజు నుంచి నన్ను చూస్తున్నాయి. ఏ రోజు నుంచో చూస్తున్నాయి, ఆ రోజు నుంచి కూడా చూస్తున్నాయి. నన్ను కరుగుచి విధము చూడగా నిజంగా తల్లి కడుపులో నుంచి ఉమ్మనీటిలో బయటకు వచ్చేటప్పుడు ఆ సంచిని పగలగొట్టి పేగు బంధంతో బయటకు వచ్చిన నన్ను ఆ పేగు కట్ చేసి అంతవరకు నీళ్ళ సంచిలో ఉమ్మనీటి సంచిలో ఉన్న నేను ఊపిరాడక చచ్చిపోకుండా నన్ను బయటకు తీసి నాకు మాటలిచ్చి కేకలిచ్చి ఏడిపించి నవ్విచ్చి సంతోషమిచ్చి నన్ను కాపాడావు.
నీవు నన్ను కలుగ చేయుట చూడగా భయము ఆశ్చర్యము ఉమ్మనిటిలో చనిపోలేదేటి నేను. బయటకు వచ్చిన తర్వాత కూర్చోగలిగి నిలబడగలిగి నడవగలిగి స్విమ్మింగ్ పూల్లో పడిపోతే చచ్చిపోతాను. ఈత రానియడలు నేను ఎప్పుడు నీటిలో పడిపోయినా చచ్చిపోతాను. నీళ్లు ముక్కులో నుంచి నోట్లో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఊపిరాడక జామ్ అయిపోయి చచ్చిపోతాను. నీవు నన్ను కలుగజేయి విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. నా పట్ల నువ్వు చేసిన కార్యములు ఆశ్చర్యకార్యములు కావా తండ్రి? నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నేను తెలుసుకున్నాను నా కన్న తండ్రి అంటున్నాడండి కీర్తనాకారుడు. ఎంతమందికి గుర్తుంది? అప్పుడప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఎప్పుడూ దేవుని పనిలో ఉండరండి. ఏదో ఒకరోజు వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంకాలం దేవుని పనిలో నుంచి వచ్చేస్తామంటే మాత్రం అబ్బో బస్సుకు సరిపోలేనంతమంది వస్తారండి. బస్సుకు సరిపోలేనంతమంది వస్తారండి. ఎవరి గురించే కదండి, నేను మా సంఘంలో ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నానండి, నా ఆధీనంలో ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నానండి, నా వాక్యం విన్న వాళ్ళ గురించే చెప్తున్నానండి. పనికి రెండర్రా అంటే, మోదవలసలో పనికి రెండర్రా అంటే బస్సులో సీట్లు ఉండవు మాకు. ఎందుకంటే ఉదయం వెళ్ళి సాయంకాలం వచ్చేయటం, మధ్యాహ్నం నాన్ వెజ్ కంపల్సరీ, ఈవినింగ్ స్నాక్స్ అండ్ టీ కంపల్సరీ, మధ్యలో బన్స్ కంపల్సరీ, కూల్ డ్రింక్స్ కంపల్సరీ. వారం రోజులు ఉందామనేసరికి మాత్రం 300 మంది పడిపోతారు. వారం రోజులు ఉందాం అక్కడ అనేసరికి 300 మంది వచ్చిన వాళ్ళలో 300 మంది పడిపోతారు. ఒక వంతే వస్తారు. ఏ ఒక గంట ప్రార్థన అయితే వస్తావా అక్కడికి కూర్చోటానికి? ఏముంది నీకు దేవుని పని? ఇంటిలో ఎప్పుడు చూసినా లేదని లేదని, నీకు లేకుండా పోతుంది నీ బ్రతుకంతా. నా కుటుంబం అని, నా వాళ్ళని, చిన్నపిల్లలని, అదని ఇదని ఇదని అదని, నీ కన్న తండ్రి నిన్ను పుట్టించిన విధం ఇప్పుడే నీ కళ్ళతో చూసావు. నిజంగా ఆయన కన్ను మూస్తే కడుపులో చచ్చిపోతావు నువ్వు. అనుక్షణం ఆయన నేత్రాలు నిన్ను కనిపెడుతున్నాయి. ఆయన ఏమాత్రం ఆడమరపుగా ఉన్నాడు అంటే మాత్రం నీ తల్లి కడుపులో నీళ్ళే నీ ప్రాణాన్ని తీసేస్తాయి. ఇది మీకు న్యాయమా చెప్పండి? ఇది మీకు న్యాయమా? అరగంటకి రావడం, గంటకు రావడం, 2 గంటలకు రావటం, ఇది అక్కడ ఉండడానికి. ఇక నీకు పని లేదా? మళ్ళీ ఆదివారం శనివారం వరకు నీకు పని లేదా? ఎంతోమంది ఇలా సోమరులుగా ఉండిపోతున్నారండి. సోమరులు వాళ్ళు, ఏ పని చేయరు. ఏదో వచ్చావా లేదా, కనబడ్డావా లేదా అనే టైప్లో ఉన్నారే తప్ప, నాకు ఊహ రాకముందు, నేను నోరు తెరవకముందు, నేను కళ్ళు విప్పకముందు, నా కన్నతల్లి గర్భంలో 9 నెలలు నీటిలో మునిగి ఉన్నానే, భూమి మీద నా విడుదల, భూమి మీదకి నేను రావాలి అనే కాలంలో నేను బయటకు వస్తున్నాను నా తల్లి గర్భం నుండి. 9 నెలలు తల్లి ఒడిలో ఉంటాను. ఆ రోజు తల్లి ఏమాత్రమైన జస్ట్ ఆద మరిచి తల్లి ఏ పనిలోనైనా ఉండి నిన్ను మర్చిపోయిందా, నువ్వు చచ్చిపోతావు. పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కనిపెడతారో తెలుసు కదండి, చాలా భయం. నా మనవడు ఉన్నాడండి సుందర్, దేవసుందర్, కళ్ళు మూస్తే మాయమైపోతాడు. వాళ్ళ అమ్మ ఇలా కళ్ళు మూస్తే బయట బాబు బాబు అనుకుని బయటకు వచ్చేస్తుంటుంది. ఎందుకంటే వాడంత మోస్ట్ డేంజరస్ పర్సన్, చేయరు కొడుచుకున్నాడు, దుమిరిగిపోయింది, సర్జికల్ స్టీల్ సతికారు, అతకబడిన తర్వాత వచ్చాడు, అయినా పరిగెడతాడు. చిన్నపిల్లలు కదండి, చిన్నపిల్లలైతే కంట్రోల్, తల్లి కంట్రోల్ యువర్ సన్, తల్లిదండ్రులారా కంట్రోల్ యువర్ చిల్డ్రన్. మీరు ఎంత కంట్రోల్ పడతారు, ఎప్పుడైనా నా కూతురు రామ్మ వద్దు డాడీ వీడు మంచోడు కాదు, అదే ఆమె ఇచ్చిన ఎక్స్ప్లనేషన్.
నిజమేనండి, అది 100% అది అన్కంట్రోల్ పర్సన్ వాడు. ఆడంటే భయం, అలా వాడిని కనిపెట్టుకొని ఉండదు తలుపులు వేసేసి. కొంచెం వయసు వచ్చినంత వరకు ఏమన్నాడు రోమ పత్రిక 11:20లో, ఇస్రాయేలీలు పతనావస్థ, అవిధేయులైన వారి పతనావస్థ, వారి అవిధేయతను బట్టి విరిచివేయబడి విరిచేసాడట దేవుడు. విరిచేసాడట, విరిచేయటమే. నేను నిజమైన ద్రాక్ష వాళ్ళని. యోహాను 15, నా తండ్రి వ్యవసాయకుడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి మనందరి గురించి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతిదీగ. క్రైస్తవులు, క్రీస్తును ధరించుకున్న వాళ్ళు, క్రీస్తులో ఉన్నవాళ్ళం, క్రీస్తు జతపరచబడిన వాళ్ళం, క్రీస్తుకు తమ్ముళ్ళం చెల్లెళ్ళం, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం మనం. మనం ఆయనతో సంధించబడ్డాం కొమ్మలు కొమ్మలుగా కొమ్మలుగా. ఏమన్నాడు? నాలో ఫలింపని ప్రతి తీగే తీసి పారవేయటమే. పారవేయడం దగ్గరగా ఉంటే దానికి ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఉంటే మళ్ళీ పురుగుల మందు కొట్టాలి. పురుగుల మందుకు బాగుపడేవి కాదు కనుక కట్ చేసాడు. కాళ్ళు చేతులు ఎప్పుడు తీసేస్తారండి షుగరు? ఏమన్నా మీ వేళ్ళు తీసేవలసి ఉంటుంది, అప్పుడు వినలేదనుకోండి. మీ పాదం తీసేవలసి ఉంటుంది షుగర్, షుగర్ అనేది ఎంటర్ అయితే. ఒక వేణుకు వచ్చిందనుకోండి, వేణు తొలగించండి ఒక ఫింగర్కి, లేకపోతే అది పాదానికి ఎక్కిపోతుంది. పాదానికి ఎక్కుతుందని సరికి ఆ పాదం తీసేయండి అక్కడికి. ఇంకా పైకి ఎక్కిందండి ముడుగు దగ్గర తీసేయండి. ఇంక ముడుగు దాటి తొడ దగ్గరికి వెళ్తే నిన్ను తీసేటమే. నాలో ఫలింపని ప్రతి తీగను విరిచి ఆయన తీసి పారవేస్తాడట. పారవేసేటమే దూరం కాదు, మళ్ళీ మన మళ్ళీ అంటు రోగం అది, మళ్ళీ అంటుకుంటుంది. ఒక నిద్రపోతే చర్చిలో ఉంటే పక్కనది నిద్రపోద్ది, పక్కనోడు నిద్రపోతాడు. నువ్వు మంచివాడివా? నువ్వు మంచిదానివా? అయితే సంఘంలో ఉండాలి. నువ్వు సోమరివా, బతకస్తురాలవా, అవిధేయురాలివా, పట్టించుకొని దానివా? నేను ఇరిచి బయటపడేయాలి, ఎందుకంటే నీ వలన మంచి వాళ్ళు డ్యామేజ్ అయిపోతారు. ఎవరైతే క్రీస్తులో ఉండి ఫలిస్తారో వాళ్ళు మళ్ళా ఇంకా బాగా ఫలించాలంటే పనికిరానివన్నిటినీ తీసేయాలి. మా దగ్గర అరటి చెట్టు పక్కన అరటి చెట్టు, అరటి చెట్టు పక్కన అరటి చెట్టు, పిల్లకలు కదండి. ఒబ్బొబ్బొబ్బొబ్బ అరటి చెట్లు విపరీతం. ఏ అరటి చెట్టుకి ఒక 20 అరటి పళ్ళు ఉండవండి. ఎందుకు? ఎప్పుడైతే కిందనొచ్చిందో ఆ పిల్ల చిగురు లాంటిది అరటి బొమ్మలక, అది తీసేసి వేరే దూరంగా దానికొక గొయ్యి తీసి ఆ గోతులో పెట్టాలి, దానికి నీళ్లు పెట్టాలి. అప్పుడే అది బలిష్టంగా గెలలు వేస్తుంది. అంతేగాని దాని చుట్టూ ఒక 10 పిలకలుగానే ఉన్నాయనుకోండి, అరటిపళ్ళు 20 కంటే ఎక్కువ రావు. అవి కూడా దేవుడు అరటిపళ్ళు అంటారు. అంటే ఇవి నా బొటన వేనంత ఉంటుంది అరటిపండు అంతే. ఫలించు ప్రతిదీగా బాగా ఫలించాలంటే ఏం చేయాలట? పనికిరాని తీగల్ని తీసి పారేయాలి, లేకపోతే ఫలించు. నేను మీతో చెప్పిన మాటను బట్టి క్రీస్తు అంటున్నాడు, మీరు మంచివాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు నా యందే ఉండండి, మీ యందు నేను కూడా ఉంటాను. నా యందు మీరుంటే నేను మీ యందు ఉంటాను. నా యందు మీరుంటే నేను మీ యందు ఉంటాను. మీరు నా పనిలో ఉంటే నేను మీ పనిలో ఉంటాను. అర్థం చేసుకోండి, నా తండ్రి నేను మీ పనిలో ఉండాలంటే మీరు నాలో ఉండాలి, నాతో ఉండాలి, నా దగ్గర ఉండాలి. నా పనిలో ఉంటే నా తండ్రితో నేను మాట్లాడుతూ మీ పనిలో నేనుంటాను, మీకేం కావాలో అవన్నీ నేను చూసుకోమని నా తండ్రితో రిక్వెస్ట్ పెడతాను. నేను ఎంత మంచి మాట అండి అది.
నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను ఉంటాను. అప్పుడు తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉండ నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఏంటండి మేము ఎప్పుడు ఎలాగొంటున్నాం, ఏంటండి దేవుడు నమ్ముకుని నీళ్ళైంది మా కష్టాలు పోలేదు, ఏం పోతాయి, దొంగ నమ్మకం ఇది. నీ కష్టాలు ఎందుకు పోవంటే, నీ పస్తులు ఎందుకుంటున్నావంటే, నీ పరిస్థితి ఎందుకు ఇలా తారుమారు అయిపోతుందంటే, నువ్వు ఎప్పుడు దేవుడిలో ఉండవు. మాటల్లో దేవుడు ఒబ్బో గొప్ప గారడి పెడతావు, అప్పుడప్పుడు కనబడేటప్పుడు నువ్వు బాగా కనబడతావు వర్ధిల్లుతున్నట్టు, కానీ నీ కష్టం చిల్లి సంచిలో పడేసినట్టు అవుతుంది. అందుకే రోమపత్రికలో అంటున్నాడు ఇశ్రాయేలు గురించి 11:20 వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. వాళ్ళ అవిశ్వాసం, నా పని అంటే ఇష్టం ఉండదు, నా పనికి రారు వచ్చినప్పటి నుంచి ఎంత భయపోదామని ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చింది నీ తల్లి గర్భంలో ఉండి ఆయన పని కోసం, మీకు ఆ సంగతి తెలుసు కదా. మీరందరూ ఈరోజు చక్కగా తయారై మీ కుటుంబాలతో మీ భర్తలతో మీ పిల్లలతో మీరు ఇంత ఆనందంగా ఉండడానికి గల కారణం తండ్రి పనిని మీ కుటుంబం అంతా కలిసి చేయటానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత, పిల్లల కన్న తర్వాత ఏంటి నీ పనులు, నీ భార్య పనులు, నీ పిల్లల పనులు, నీ భర్త పనులు, వాళ్ళ బట్టలు ఉతకడాలు, వాళ్ళకి భోజనాలు వండటాలు, వాళ్ళ బడికి పంపడాలు, వాళ్ళకి ట్యూషన్లు తయారు చేయటాలు, ఇంటి దగ్గర హోంవర్క్లు చేయించడం, ఏంటివన్నీ పెట్టుకున్నావు. నీ తండ్రి పని లేదా, నీ పిల్లలకు హోంవర్క్లు చేయిస్తావా, నీ పిల్లలకు కూర్చోబెట్టి చదివిస్తావా, మరి నిన్ను కన్న తండ్రి ఉమ్మ నీటిలో సంచి కోసి బయటకు తీసి పేగు కత్తిరించాడే, పేగు బంధాన్ని తెంచాడే, 9 నెలలు తండ్రి తల్లిదండ్రులు నిన్ను అశ్రద్ధ చేయకుండా కంటికి రెప్పలా కాపాడారే, లేకపోతే ఏ పొయ్యిలో పడిపోయినా. ఎంతమంది పిల్లలు పొయ్యిలో పడిపోతుంటారు, ఎంతమంది పిల్లలు అలాగే ఇంట్లో బయటకు వెళ్ళి బండి కింద పడిపోతుంటారు రోడ్డు మీద. ఈ 9 నెలలు తల్లిదండ్రులు కాపాడే విధానంలో నమ్మకం అనేది ఉండదు. ఆటో ఎక్కించడమే బడికి వెళ్ళినంత వరకు నిన్ను కాపాడేది ఎవరు? ఏమన్నాడు రోమేల్తో? వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసాన్ని బట్టి. నీకు నమ్మకం ఉంది దేవుని మీద, అది నిజమేనా? అయితే నిలబడుండు, నిలబడ్డాను అని గర్వపడకు, భయపడు, ఎప్పుడైనా పడగొడతాది నిన్నది. ఎప్పుడైనా తాను నిలుచున్నాననుకున్న ప్రతివాడు పడుకుండునట్లు జాగ్రత్త పడాలి. నిలబడ్డావా? తండ్రి పనిలో ఉన్నావా? తండ్రి కొరకు పని చేస్తున్నావా? ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి రోగాలతో, వైరస్లతో, ప్రకృతి వైపరీత్యాలతో. నీకు తెలీదా, అమెరికాలో తాగడానికి నీటి చుక్క లేదు తెలుసా? తలుపు తీయటానికి, ఇంట్లో నుంచి బయటకు రావడానికి, గుమ్మంలోకి రావడానికి తలుపు తీయటానికి తలుపు రావటం లేదు. మంచు గడ్డలు కట్టేసింది, చలికి చచ్చిపోతున్నారు, కరెంటు లేదుగా, ట్రాన్స్ఫార్మర్స్ అన్నింటి మీద పట్టేసింది ఐస్, గడ్డలు కట్టేశాయి, కార్లు గడ్డలు కట్టేశాయి, ఇల్లులు గడ్డలు కట్టేశాయి, షెడ్లు గడ్డలు కట్టేశాయి, పెట్రోల్ బంకులు గడ్డలు కట్టేశాయి. ఇంటిలో ఉండిపోతున్నావు, మనలాగే ఉల్లిపాయలు, మిరపకాయలు, కర్రల పొయ్య ఎక్కడుంది, అక్కడ గ్యాస్కు బ్లాక్ అయిపోయింది, పైపుల్లో గ్యాస్ రావట్లేదు,
ట్యాప్స్లో వాటర్ రావట్లేదు, ఇంట్లో కరెంటు లేదు, కటిక చీకటి, తినటానికి పస్తులు ఉంటున్నారు వాళ్ళు. మళ్ళీ ప్రతిరోజు వండుకునే ప్రతిపూట వండుకునే వాళ్ళు కాదు. ఆ బ్రెడ్లో దాచుకుంటారు కనుక అయ్యైనా కొన్ని రోజుల పాటు తిని బ్రతుకుతున్నారు అలా ఆ లోపల. అమెరికా కష్టాలు ఏంటి అనుకున్నారు, అగ్రరాజ్యం అంటారా, అగ్రరాజ్యమే అగ్రంగా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఎక్కువ డ్యామేజ్ అయిన ఒక దేశం దట్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, బట్ నాట్ ఇట్ గాడ్ బ్లెస్డ్ అమెరికా. ఇండియా దాని మీద బాగుంది. గ్రేట్ బ్రిటన్ కంటే ఇండియా బాగుంది, కెనడా కంటే ఇండియా బాగుంది, మిడిల్ ఈస్ట్లో ఉన్న గొప్ప రాజ్యాలన్నిటికంటే ఇండియా బాగుంది. ఇండియా ఎందుకు బాగుంది? దేవుడి పిల్లలు ఉన్నారు కనుక బాగుంది. ఒకడు మంచోడు ఉంటే చాలు నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. ఆ పిల్లలు ఎందరో ఉన్నారు ఈ దేశం కాపాడబడ్డానికి. ఈరోజు ఈ దేశంలో ఊపిరి పీల్చుకుంటున్నారు, పేద దేశం అన్నారు, అగ్రరాజ్యం దృష్టిలో లేదన్నారు, పేద దేశం అన్నారు, దరిద్ర దేశం అన్నారు మనల్ని, దారిద్ర్యపు అంచులో ఉన్నవాళ్ళు అంటున్నారు మనల్ని, దిక్కులేని వారు అంటున్నాడు మనల్ని. మిగతా అగ్రరాజ్యాలన్నీ కూడా ఒక చైనా వాడికి లీనియన్స్ అయిపోయాం భారతదేశం, ఒక పాకిస్తాన్ వాడు చిన్న చూపు చూస్తున్నాడు మనల్ని. కానీ ఈరోజు ఆ దేశమే ప్రపంచ దేశాలన్నిటికంటే మొదటి స్థానంలోకి వచ్చింది. ప్రజలు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఉంటాయా ఏ దేశంలోనైనా అక్రమార్కుల వలన అక్రమాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కానీ ఇవేమీ పెద్ద సమస్యలు కావు. పన్నెండవ వచనం పదో అధ్యాయం రోమపత్రిక అపొస్తలు అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయం పన్నెండవ వచనం తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలను అని దేవుడు ఒక సులువు చెప్తున్నాడు. నువ్వు నిలబడ్డావు కనుక, నువ్వు నిలబడడానికి నిశ్చయించుకున్నావు కనుక, దేవుని కొరకు ఎంత కష్టమైనా నేను ఉంటాను అని నువ్వు అనుకున్నావు కనుక పదమూడవ వచనం నీకు వస్తుంది. ఇప్పుడు పదమూడవ వచనాన్ని నీకు వరంగా ఇచ్చాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనియ్యడు. అంతేకాదు ఒకవేళ శోధన ఎక్కువైతే సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలుగజేయను. వాట్ ఏ వండర్ఫుల్ ఫాదర్ అండి. పిల్లల మీద ఎంత ధ్యాస అండి ఆయనకి. అమ్మో ఈ శోధన వస్తుంది, నా కొడుకు పడిపోతాడేమో, నా కుమార్తె పడిపోద్దేమో, అంత మంచి తండ్రి ఆలోచించే తండ్రి నీకు ప్రకృతిలో ఎక్కడైనా నిన్ను కన్నవారైనా ఉన్నారా? ఒక బాధ్యత నీకు అప్పగించిన తర్వాత చేసుకొచ్చినంత వరకు ఇంటి దగ్గర ఎదురు చూస్తారే తప్ప పని మీద వెళ్ళిన పిల్లలు ఏమైపోతున్నారో అని ఎంతమంది తల్లిదండ్రులు పనికి పంపిన తన పిల్లల గురించి ఆలోచన కలిగి ఉన్నారో మీరు చెప్పండి. కన్న తండ్రి అండి, ఆత్మలు తండ్రి, కాపాడు తండ్రి. ఎవడన్నాడు? సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. నేను నమ్మదగిన వాడను, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయనతో కూడా మీకు తప్పించుకుని మార్గమును, ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలుగు చేస్తాడు నీకు. ఒరే పిల్లాడికి ఇంత బరువు పెట్టేసా, మోస్తాడో మోయడో, బరువు పెట్టిన తర్వాత ఆలోచిస్తున్నాడు తండ్రి. నీ శోధనలో ఆయనకు నీకు తోడుగా ఉంటున్నాడు, నువ్వేమైపోతావు అని. ఆయన పనిలో ఉన్న నీవు, ఆయన కొరకు జీవిస్తున్న నీవు, నీ కొరకు ఆలోచనలో ఉంటాడు. నీ మీద నీకు పని పెట్టి పంపితేనే కదా బయటికి వెళ్ళేటప్పుడు నా పిల్లలు బయటికి వెళ్ళారు, పని మీద ఎలా ఉన్నారో, ప్రయాణం ఉందా లేదా, ప్రయాణం చేస్తున్నారా లేదా, ప్రమాదం ఏమైనా జరుగుతుందేమో అని తల్లిదండ్రులు ఇంటి దగ్గర కనిపెడుతుంటారే.
అలాగ నీ కన్న తండ్రిని గురించి కనిపెడుతున్నాడు. అంటే నువ్వు ఆయన పనిని భుజాన వేసుకున్నప్పుడే ఆయన నీ కొరకు ఆలోచనలో ఉంటాడు. మర్చిపోవద్దు, నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో పడి ఉన్నావు అనుకో, నీ గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నీ గురించి ఎందుకు ఆలోచించాలి చెప్పు. ఏ పని మీద ఉన్నావు నువ్వు? నీవు నిజముగా దేవుని పని మీద ఆధారపడి వెళ్తున్నావా? నువ్వు నిజముగా తండ్రి పని భుజాన వేసుకున్నావా? వేసుకుంటే ఆయన ఆలోచనలోనే ఉంటావు. ఆయన ఆలోచనలో ఉంటావు. నీవు ఏదో ఏ వాక్యం చెబుతుంది? 13వ వచనం చెబుతుంది, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. ఎందుకంటే నేను సంభవింపనియ్యను, అది దేవుని ఉద్దేశం. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడి నీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయును. ఆయన పనిని భుజాన వేసుకుని మోస్తున్న నీ మీదే ఆయన ఆలోచన అన్నప్పుడు, దేవుని పనిలో లేకుండా దేవుని పని చేయకుండా సోమరులుగా ఇళ్ల దగ్గర మీ కుటుంబాల పనుల్లో, మీ బంధువుల పనుల్లో, మీ చుట్టాల పనుల్లో బ్రతుకుతారంటారా? సిగ్గుమాలిన జీవితం అది. నువ్వు నీ పిల్లల్ని కాపాడలేవు, దేవుడు కాపాడతాడు. మొన్న మధ్యన తెలంగాణలో 19 కోట్ల వ్యాధి వచ్చిందట పసిపిల్లాడికి. వ్యాధి ఖరీదంత 19 కోట్లు. నరాలకు సంబంధించిన, వెన్నుముక నరాలకు సంబంధించిన వ్యాధి అట అది. దాని కాస్ట్ 19 కోట్లు. ఆ తల్లిదండ్రులిద్దరు హాస్పిటల్లో పిల్లాడిని పెట్టుకొని ఏడుపు ముఖాలతో కూర్చున్నారు. వాళ్ళు ఫోటో వేశాడు. మరి యాపిల్ సంస్థ అధినేత, ఎన్ని కోట్లైనా జబ్బుపు అనే రోగం, ఎన్ని కోట్లు నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, కానీ అవి ఈరోజు నా రోగానికి పనికి రాకుండా పోయాయి. అసలు విలువ కట్టలేని రోగం అది. ఇవి విలువ కట్టిన రోగాలు, అది విలువ కట్టని రోగం. ఎన్ని కోట్లున్నా చచ్చిపోయాడు ఆ రోగంతో. ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి రోగాలు వస్తే ప్రార్థన చేయమంటారా? నన్న నేను చేయాలా మీకోసం? ఎందుకు చేయాలి? అందుకంటే నేను ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు ఎందుకు చెయ్యాలి ప్రార్థన? నీవు దేవుని పనిలో కనబడనప్పుడు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని చెప్పినప్పుడు, ఆ గర్భఫలానికి నీవు తగినట్టుగా నీ తండ్రి పనులు లేనప్పుడు, పనిలో లేనప్పుడు, నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నీ సుఖ సంతోషాల కోసం దేవుణ్ణి పక్కన పెట్టినప్పుడు నీ కొరకెందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి నీ గురించి ప్రార్థన? అందుకేనండి నేను ఎవరి గురించి ప్రార్థన, ఎవరైనా ప్రార్థన చేయమంటారు కానీ నేను ముందు వెనక ఆలోచిస్తాను, ఎంక్వైరీ చేస్తాను. వాళ్ళు దేవుని గురించి పనిచేస్తున్నారా? వాళ్ళు దేవుని గురించి ఏం చేయగలుగుతున్నారో అవి అడుగుతానండి. వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా దేవుని కోసం? వాళ్ళు ఏమైనా తండ్రి కోసం చేస్తే అడిగే హక్కు నాకుంది. మన కేసులో పసలేదనుకోండి, నేనేం ఆర్గ్యూ చేయగలను కోర్టులో మీ సమస్య గురించి? మీ మనసు మంచిది కానప్పుడు, మీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు మీకు వచ్చిన రోగం గురించి నేనేం చెప్పగలను ఒక డాక్టర్గా? తండ్రికి ప్రార్థన చేసేమంటారు ఏం కాకుండా? ఆయన ఎవరనుకున్నావు? ప్రకృతిని స్తంభింప చేసినవాడు, సముద్రాన్ని పాయలు చేసినవాడు, అగ్నిస్తంభం మేఘస్తంభాల్లో ఉండేవాడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసినవాడు, వర్షం రాకుండా 3.5 ఏళ్ళు ఆపేశాడు, చనిపోయిన వారిని లేపినవాడు, అంత గొప్ప తండ్రి. ప్రార్థన చేసేయండి. అయ్యగారు మంచి ప్రార్థన చేసేయండి. ఇటు ప్రార్థన చేయడం పకోడీ పొట్టలు అనుకున్నావా? చాలామంది ప్రార్థన చెయ్యండి అనే మాట చాలా ఈజీగా తీసుకుంటారండి, చాలా ఈజీగా తీసుకుంటారు.
ప్రార్థన చెయ్యమన్న ప్రతి ఒక్కరి వెనక చూస్తాను. వీళ్ళు నిజంగా దేవుని కొరకు ఎంతవరకు కష్టపడి పనిచేస్తున్నారు, తర్వాత చేస్తానులే అంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను కళ్ళు మూసేసుకుని దేవుణ్ణి అడిగేయకూడదు, నేను తర్వాత చేస్తాను వెళ్ళాను అంటాను, ఆలోచిస్తాను వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేయమంటారా, తల్లిదండ్రులు ఎలాంటి ఆలోచిస్తాను, దేవునిలో ఏం చేయగలుగుతున్నారు, ఎలాంటి వాళ్ళు అంటే గుడికెళ్ళి వచ్చేసిన వాళ్ళు కాదు, తండ్రి పనిలో ఉన్నవారా కాదా వాళ్ళు, వాళ్ళు తండ్రి పనిలో ఉన్నారని తెలిస్తే అప్పుడు వాళ్ళ గురించి దేవుణ్ణి అడుగుతాను. ఏ పని తండ్రి గురించి చేయక మా గురించి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాయి గారు. దేనికి ఏడు బాబా, ఎలాగున్నారా గారు, బాగున్నారా అడిగినట్టుంది, ప్రార్థన చేయమంటాం. దేవుని పిల్లలారా, నువ్వు నిలుచున్నావా, అసలు నిలబడలేదా? నిలబడిన వారికి నిలుచుండని చెప్తున్నాను, నిలుచున్నవారు పడిపోకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.